శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఒక క్లయింట్ నాకు ఫోన్ చేశారు. గురుగారు, నేను నాకు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, అంటే దాదాపుగా హాస్పిటల్స్ అంటే నేను వెళ్తాను, మీరు వెళ్తాను, అందరం వెళ్తాం, కానీ ఒక వ్యాధితో వెళ్తే డాక్టర్ న్యాయం చేస్తాడు, ఈ వ్యాధి ఉందా నీకు, ఈ మెడిసిన్స్ వాడని చెప్పేసి అన్ని ఎక్స్రే తీసేసి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని ఆ బ్లడ్ టెస్ట్ చేసి యూరిన్ టెస్ట్ చేసి ఇవన్నీ టెస్టులు చేసినా కూడా ఏ డిసీజ్ అనేది లేకపోవడం, మానసికంగా కృంగిపోవడం, అసలు ఉన్నటువంటి స్ట్రెంత్ అంతా పడిపోవడం, రోజు రోజుకు ఆ స్ట్రెంత్ పడిపోవడం, అతనికి అర్థం కాలేని పరిస్థితి, అసలు ఎన్ని హాస్పిటల్లు చుట్టినే తిరిగినా కూడా అసలు దీనికి రోగ నిర్ధారణ కావట్లేదు, కానీ మనిషి కృంగి కృషించిపోతున్నాడు దినదినానికి. అసలు ఏంటి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని అతను నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి తన జాతకాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత అతని జాతకంలో ఏంటంటే ఈ ప్రాణగండం ఉంది. అంటే అతనికి మనకు అంటే ఒక మనిషి ఈరోజు ఇలా చనిపోతాడు, ఈ నెలలో ఈ సంవత్సరంలో చనిపోతాడని అది చెప్పడం తప్పు, మహాపాపం అది. మనిషి బ్రతుకుండగానే ఈరోజు చనిపోతావంటే దానంత మూర్ఖత్వమే ఏది ఉండదు. కాకపోతే మనకున్నటువంటి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ సంవత్సరంలో ఇతనికి ఒక స్టేజ్ ఉంటుంది, ఇక్కడ తప్పించుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు, ఆ సంవత్సరం తప్పించుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు, ఇట్లా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అతనికి ఏంటంటే దగ్గరలో ఉంది, ఒక 1.5 ఇయర్లోనే అతనికి ఆ ప్రాణగండం అనేది మనకు చూపెట్టింది. అతనికి నేను ఏం చెప్పలేదు. మనిషిని ఎప్పుడైనా కూడా మానసిక అంటే ఆకటితో ఉన్నటువంటి వాడికి పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలాగా అనిపిస్తాయి. మనం ఏదో అతని ప్రాబ్లం ఉందని చెప్పేసి అతని దగ్గర నుండి ఏదో లాగేసుకోవాలనేది చేస్తే ఆ పరమేశ్వరుడు అసలు ఎవరిని వదిలిపెట్టాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి దాన్ని మనం అతనికి చెప్పడం మన ధర్మం. అతనికి చెప్పాను, నీకు ఖచ్చితంగా మృత్యుంజయ పాశుపత హోమం అనేది కూడా నేను జరిపిస్తాను అని చెప్పేసి అతనికి మాట ఇచ్చాను. ఎందుకంటే నీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే గురుగారు, నా దగ్గర డబ్బులు ఇవ్వండి, అసలు నా దగ్గర మీకు ఫీజు ఇవ్వడానికే నేను చాలా కష్టపడి నేను నా వ్యాధులు ఈ ప్రాబ్లం ఉన్నాయని నా ఆస్తులు కూడా అమ్ముకొని నేను ఈ చుట్టూ తిరిగాను. ఇప్పుడు నా దగ్గర పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఒక్క పైసా కూడా నా దగ్గర లేదు అని చెప్పేసి అతను చెప్పాడు. సరే, ఇప్పుడు ఎందుకంటే ఈ మృత్యుంజయ హోమం అనేది కూడా ఎందుకంటే నేను ప్రాణం అంటే మన దగ్గర మనం చేతనైన సహాయం చేస్తాను, సరేనా, నేను హోమం జరిపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నీకు మంచి జరిగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నేను చెప్తున్నా కదా ఈ హోమం జరిపిస్తాను, నేనే జరిపిస్తాను. నీకు మంచి జరిగిన తర్వాత, నీ ఆరోగ్యం సెట్ అయిన తర్వాత మీరేం చేయాలంటే మనకు పుష్కరాలు వస్తుంటాయి, ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ యొక్క పుష్కరాలు వస్తుంటాయి. గురువు స్థానచలనం 365 రోజులు దాటిన తర్వాత గురువు స్థానచలనం చేస్తుంటాడు. ఆ చేసినప్పుడు పుష్కరాలు, పుష్కర నదీ స్నానానికి చాలామంది భక్తులు ఈ యొక్క పుష్కర నదీ స్నానానికి వస్తారు. అప్పుడు వాళ్ళకు ఒక అన్నదాన కార్యక్రమాన్ని చేస్తాను. ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి పండితులందరూ కూడా అన్నదానం చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి కాస్త మనకు బియ్యాన్ని నువ్వు కనుక ఇవ్వాలని నేను అతనికి కోరాను. తప్పకుండా ఇస్తాను గురువుగారు, మీకు నా ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు, నేను తప్పకుండా ఇస్తానని చెప్పాడు. అదే మాట తదాస్తు దేవతలు ఉంటాడు, మరి తదాస్తు దేవతలు దీవించాడు. ఈరోజు అతని గురించి నేను ఈ యొక్క రుద్ర పాశుపత హోమాన్ని నేను ఈరోజు తలపెట్టబోతున్నాను. చక్కగా ఈరోజు అతనికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కూడా మనస వాచ కర్మేన నేను కోరుకుంటూ అతనికి ఆ కుటుంబం చల్లగా ఉండి తన ఆయుష్ పెరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. ఓం గణానంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనగుస్వాహా శ్రీమహాగణాధిపతయ ఇదం నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహా. హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. రుద్రాయ ఇదం నమః.